మంగళగిరి టీడీపీ కార్యాలయంలో దేవ్లీని ఉమా మాట్లాడుతున్నా లైవ్ చూద్దాం పెట్టిన ఆ టీఆర్ఓ దాన్ని నమోదు చేసి దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో రాసినట్టయితే దాని మీద ఇక మనం అపిలెట్ అథారిటీ దగ్గరికి పోవాలి ఈ అపిలెట్ అథారిటీ ఈ టీఆర్ఓ వ్యవస్థలో ఇవన్నీ కూడా మొత్తం తేలేపాటికి రైతులు ఎవరైతే నష్టపోయేది మొత్తం రైతాంగం అంతా కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది అడ్డగోలుగా ఈ సెక్షన్ ఫైవ్ చట్టంలో కూడా ఏదైతే టైటిల్ రిజిస్టర్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో టీఆర్ఓ ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆయన నియామకం కూడా ఏ వ్యక్తినైనా సరే ఏ వ్యక్తులనైనా సరే టీఆర్ఓలుగా నియమించవచ్చునని స స్పష్టంగా అడ్డగోలుగా ఇవన్నీ కూడా ఈ మందబలంతో ఈ నూట యాభై ఒక్క సీట్ల అధికార మతంతో కౌన్సిల్లో ఉన్న అధికారంతో అడ్డగోలుగా ఏకపక్షంగా చట్టాలు చేసేసుకొని గెజిట్లు చేసేసుకొని జీవోలు ఇచ్చేసి ఇవాళ ఏమీ తెలియదనట్టుగా మరి వాళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళ సాక్షి ఛానల్లో అడ్డగోలుగా అబద్ధాలు మళ్ళీ గుప్పిస్తూ మళ్ళీ ఇదంతా కూడా నెపమంతా వేరే వాళ్ళ మీద నెట్టే విధంగా ఇవాళ వైసీపీ పార్టీ రకరకాల గుప్పిగంతులేస్తూ ఉంది కాబట్టి వాళ్ళ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎన్డీఏ కూటమి తరపున అన్ని రాజకీయ పక్షాల తరఫున తెలియజేసేది ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇది ఈ భూపక్ష పథకం కిందనే అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీని ఓడించాలి మన భూమి మీద మన హక్కులను కాపాడుకోవాలంటే ఈ భూపక్ష చట్టాన్ని వ్యతిరేకించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన పరిస్థితి ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గ్రామాల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్లి ప్రచారం చేయాలని చెప్పి కూడా అందరినీ నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మందఫలంతో ఈ యాక్ట్ని తయారు చేసుకున్నాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్లు కానీ యజమాను పేర్లు కానీ వాళ్ళు అడ్డగోలుగా వైసీపీ నాయకులు వాళ్ళ పేర్లు రాంచుకొని రేపు ఈ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో ఈ ఏదైతే అప్లిట్ ట్రిబ్యునల్కి వెళ్లే ముందు ఈ రిజిస్టర్లో అడ్డగోలుగా ఏ తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు దాన్ని అడ్డం పెట్టి క్లెయిమ్ దాఖలు చేసి మరి ఈ రిజిస్టర్లో మరి రిజిస్టర్ చేయించి ఈ డిస్ప్యూట్లో పెట్టి దీన్ని అడ్డగోలుగా భూ కబ్జా చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది దయచేసి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందో ఇది చాలా దుర్మార్గమైన యాక్టు పౌరుల ఆస్తి హక్కుని కంప్లీట్గా మింగేసే యాక్టు ఇప్పుడు దాకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ భూ వివాదాల్లో ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల అధికారాలు ఉన్నాయి ఇవాళ సెక్షన్ థర్టీ ఎయిట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని అడ్డం పెట్టి ఈ సెక్షన్ థర్టీ ఎయిట్ ద్వారా ఈ ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల్లో ఉన్న అధికారాన్ని కూడా తీసేశారు ఏ సివిల్ కోర్టుకెళ్ళి మనం చెప్పుకునేది ఏం లేదు ఆ టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి ఆయన రిజిస్టర్లో అడ్డగోలుగా రిజిస్టర్ చేసేస్తాడు దాని మీద అప్లై ట్రిబ్యునల్ దగ్గరికి పోవాలి వాళ్ళ దగ్గర తేలి ఎన్ని హైకోర్టులకి వెళ్ళే వెళ్ళే పరిస్థితి కూడా ఏ ఎప్పుడు మరి కో హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి కూడా వాళ్ళిద్దరు దయా మీదే ఉంది కాబట్టి ఎంత అడ్డగోలు యాక్ట్ తీసుకొచ్చారో ఎంత నల్ల చట్టం తీసుకొచ్చారో ఎంత అడ్డుగోలు యాక్ట్ తీసుకొచ్చారో కూడా ఇవాళ రెవెన్యూ రికార్డుల్లో భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ ఇచ్చే సెక్షన్ కూడా లేదు అంటే నోటీస్ కూడా ఇవ్వకుండా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు అదేవిధంగా సివిల్ జడ్జిల అధికారాలని రెవెన్యూ అధికారులు కల్పించారు ఏదైతే జుడిషరీ సివిల్ జడ్జికి ఉన్న అధికారాన్ని అడ్డగోలుగా రెవెన్యూ అధికారులు కల్పించారు అంటే కేసు రాసే పోలీస్ పోలీసే తీర్పిచ్చేసే విధంగా ఈ యాక్ట్ తయారైంది ఇది జగన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టం భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి రెండు వందల నలభై ఆరు మూడు వందలకి విరుద్ధంగా ఈ చట్టాన్ని తయారు చేశారు దీనికి కారణం శాసనసభలో అడ్డగోలు మందగోలు మంద బలం నూట యాభై ఒక్క సీట్లు అధికార మతంతో ఈ చట్టాలను తయారు చేశారు శాసన శాసనమండలిలో మీకున్న అడ్డగోలు అధికారాన్ని ఉపయోగించి దీన్ని మీరు యాక్ట్ పాస్ చేసుకున్నారు దీనివల్ల భూ యాజమాన్య హక్కుల్ని రెవెన్యూ అధికారులు ఏదైతే నిర్ణయించకూడదని సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా ఈ యాక్ట్ని తయారు చేశారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రైతాంగం పట్ల రైతుల పట్ల మరి పేద రైతాంగం వాళ్ళ హక్కుల్ని ఏ విధంగా కోల్పోతారో సుబ్బారావు అనే రైతు ఒంటిమిట ఆ ప్రాంతంలో ఆ కుటుంబం యొక్క జరిగిన సంఘటనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళను కూడా కదిలిస్తూ ఉంది ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇంత ప్రమాదకరమైన చట్టాన్ని తయారు చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకింత అత్యుత్సాహంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ చట్టంలో సెక్షన్లు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంలో సెక్షన్ నెంబర్ పది పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై ఆరు ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి కాన్స్టిట్యూషనల్గా ఏవి కూడా ఒప్పుకునే కూడా కాదు అంత రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్ని ఈ చట్టంలో చొప్పించారంటే వీళ్ళకి రైతుల పట్ల ఎంత మరి ప్రేమందో అర్థమవుతూ ఉంది ఈ చట్టాన్ని అమలు తీసుకొస్తూ జారీ చేసిన జీవో ఇవాళ రాష్ట్రంలో రైతాంగం అడుగుతున్నారు రాజకీయ పార్టీలు అడుగుతా